गौरव मुख्यमंत्री गारु मरी एदैते कार्यक्रम तेच्चारो गतंलो मरी मन मन नियोजकवर्गाल्लो कोंत इच्चुकोवडं जरिगिंदि मल्ली इप्पुडु सनत् नगर लो 200 कंटोन्मेंट लो 200 मंदिकि ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతరమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఈరోజు 2000 రూపాయల పెన్షన్ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, రెండో వైపున డబుల్ బెడ్రూమ్ల కార్యక్రమం కానివ్వండి, రెండోది కరెంట్ 24 గంటలు తాగడానికి నీళ్లు. అంటే గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ చేయలే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి సమక్షంలోనే ఉన్నాయి. బట్ ఈ రోజు ఏంటంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి सर नि प्राइम मिनिस्टर गारी आय इष्टासार आये माला कांग्रेस वो वाल इष्टासार नेता देशा की स्वातंत्री 75 संवसरा मरी देशा राष्ट्रा परपाल वालू वाले अटे एंतकाल दुगमाट चुपनी मरी प्रजल दूर आलोचन चेयर ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేది ఉంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మేమెందుకు పోవాలి, దేనికోసం పోవాలి? మా దగ్గరే మా ఎమ్మెల్యేలు ఉన్నారు, చేయాలనుకుంటే అది పార్టీ నిర్ణయమో ఎమ్మెల్యే నిర్ణయం తప్ప ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఎవరికి అవసరం ఉండదు. ఇక్కడ గా మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడితే మరి ఏమంటారో మనం అర్థం చేసుకోవాలి. రెండోది మున్సిపల్ ఎలక్షన్ లో ముందు కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కలిసిండు, మరి ఎందుకు చెప్పలేపడదాకా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం? మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒక బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్ కదా, అంటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల విషయంలో మన రాష్ట్రానికి కావాల్సిన డబ్బుల విషయంలో మీరు ఏమి చేయకుండా వచ్చి ఏదో ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి పోవడం అనేది కూడా దుర్మార్గం. బట్ ఏదేమైనప్పటికీ సబ్జెక్ట్ అది కాకుండా ఈరోజు పేద పడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల కోసం ఈ ప్రభుత్వం నిరంతరంగా కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తుంది. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉండడమే కాకుండా మీతో పాటు అప్లై చేసిన వాళ్ళు మీ బస్తీలు ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్నారు, మీ ఎదురుగా ఉండొచ్చు, మీ బస్తీలు ఉండొచ్చు, మీ పక్కన ఉండొచ్చు, వాళ్ళకు కూడా మీరు ధైర్యం చెప్పాలి. ఇప్పుడు మాకు వచ్చింది, రేపు మీకు వస్తుందని చెప్పాలి. కేసీఆర్ గారి స్కీమ్లంతా అందరికీ వచ్చే స్కీమ్లే తప్ప కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉండం. అటువంటి స్కీమ్లు ఎక్కడ పెట్టరు, కానీ దశల వారీగా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఒకసారి చేయాలంటే అంత డబ్బు కూడా కావాలి. కాబట్టి ఇదేంటంటే దశల వారీగా కార్యక్రమం ఉంటుంది. అయితే మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీలాగా అప్లై చేసిన వాళ్ళు మీ బస్తీల్లోనే ఉంటారు, మీ యొక్క ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వండి. ధైర్యం ఇచ్చి వాళ్ళకి చెప్పేది ఒకటే, ఈసారి మాకు వచ్చింది, నెక్స్ట్ టైం మీకు వస్తుంది అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ